ఎక్విప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ పాలనపై కేసీఆర్ గారు, వారి కుమారుడు అనుసరించినటువంటి గత విధానాలని పూర్తి స్థాయిలో ఎండగట్టారు అసెంబ్లీ వేదికగా. సో ఆయన ఏమన్నారు అసెంబ్లీలో, ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. చేసిన పాపాలు ఊరికే పో అని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు దోలిండ్రు, రాజకీయ కక్షతో దోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు, వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిన అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిన అధ్యక్ష. చెర్లపల్లిలా నేను భయపడలే, లొంగిపోలే, నీలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడటో లీడు ఎవరు లేడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యల్ని పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకి అంత కోరికుంటే మళ్ళా ఫస్ట్ సెకండ్ నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేశారు, తమరు ఫస్ట్ సెకండ్ కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి పగళ్ళు సభ వాయిదా వేయకుండానే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ముఖ్యంగా విద్యుత్ స్కామ్ గురించి మాట్లాడిన విషయం మనకు తెలుసు. ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ముందుగా టెండర్లు పిలవాలి, టెండర్లు పిలవకుండా నామినేట్ పద్ధతిలో ఈ ప్రాజెక్టుల్ని అప్పగించిన పరిస్థితుంది. దీనికి ఏంటి కారణం, ఏం చెప్పారు అంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, సో వెంటనే మనం విద్యుత్ని మనం ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది, రాష్ట్రం అంధకారంలో వెళ్ళిపోయే పరిస్థితి, గత ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలంగాణను పూర్తిగా దివాళా తీయించారు, సో మనం ఇప్పుడు కనుక మేల్కోకపోతే, త్వరగా మేల్కోకపోతే కనుక మనం విద్యుత్ విషయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిగా వస్తుంది. కాబట్టి సో వెంటనే పని కావడానికి మనం నామినేట్ పద్ధతిలో ఇచ్చామని చెప్పి ఆరో చెప్పుకున్నారు. కానీ 10 సంవత్సరాలు అవుతుంది యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి, సో అవి పూర్తి చేసిన పరిస్థితుందా లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఎన్ని విమర్శలు వస్తున్నాయో మనం చూసాం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఈ ఒప్పందానికి సంబంధించి అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు, మనకి ఈ రాష్ట్రం కొత్తగా ఉంది కాబట్టి మనం విద్యుత్తును కొనుగోలు చేసుకుని, సో అంటే మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉంటే ముందుగా దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది విద్యుత్, కానీ అలాంటిది ఏమీ పట్టించుకోకుండా ఎక్కువ కొనడానికి ఏంటి, దీనికి కారణం ఏం కనిపిస్తుంది అంటే అవినీతి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుని ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ విద్యుత్ సప్లై చేసే పరిస్థితి ఉంటే అక్కడ ఆ ప్రాజెక్ట్ నుంచి మనం ఆ రాష్ట్రం నుంచి విద్యుత్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ అక్కడ ఇంకా నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ కొనుగోలు ఏ విధంగా చేస్తారు, దీనికి కారణం ఏంటంటే సో ఎక్కువ కోట్ చేసుకొని ఎక్కువ కమిషన్లు తీసుకొని ఎక్కువ విద్యుత్ కొనుగోలు చేస్తే మనం కమిషన్ల రూపంలో దండుకోవచ్చు, ఇదో రకమైన అవినీతి. సో విద్యుత్ విషయంలో అనేకమైనటువంటి అవినీతికి ఈ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని చెప్పి ఇక్కడ ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. సో డెఫినెట్గా దీన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ సో ఎన్నికల ప్రచార సమయంలోనే చాలా స్పష్టంగా చెప్పింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ కుంభకోణాన్ని వెలుగుతీస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ విద్యుత్ కుంభకోణానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ విచారణకు సంబంధించి ముందుకు పోతూ ఉంటే ఏ విధంగా విచారణ చేస్తారని చెప్పి కోర్టులకు పోయిన పరిస్థితి మనం చూసాం. కోర్టులు కూడా చీవట్లు పెట్టాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, మీరు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ గారు ఒక పెద్ద లెటర్ రాశారు ఆ కమిషన్కి, మీకు అసలు విచారణ అర్హత లేదు, గత ప్రభుత్వ విధానాలను ఏ విధంగా ప్రశ్నిస్తారు మీరు అని చెప్పి. కానీ కోర్టులు చాలా స్పష్టంగా చెప్పాయి విచారణ అర్హత ఉంది ఈ కమిషన్కి,
గతంలో మీరు తీసుకొచ్చినటువంటి విధానాలకు సంబంధించి, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏదైతే ఈ కమిషన్ ప్రశ్నలు సంధిస్తుందో, వాళ్ళకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో, నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి చాలా స్పష్టంగా కోర్టులు కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఈసారి కమిషన్ నోటీసులు ఇచ్చి ప్రత్యేకంగా పిలిస్తే కనుక కేసీఆర్ గారు అనుకో డెఫినెట్గా విచారణకు హాజరవ్వాల్సిందే, సమాధానాలు చెప్పాల్సిందే. సమాధానం చెప్పకుండా దాటివేస్తే కమిషన్ విచక్షణ మేరకు అరెస్టు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కేసులోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైలుకు వెళ్ళక తప్పదు అని చెప్పి ఘంటాపథంగా స్పష్టంగా అసెంబ్లీ వేదిక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక కేటీఆర్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారనే విషయం తెలుసు. పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనేక మంది జీవితాలతో గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి ఇటు రాజకీయ నాయకులు కాదు, ఇటు సినిమా వాళ్ళు కాదు, ఇటు వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కాదు, అందరినీ ఇబ్బంది పెట్టారు ఫోన్ ట్యాపింగ్ చేసి. సో ఫోన్ ట్యాపింగ్ చేయటం, వాళ్ళ లొసుగులు తెలుసుకోవడం, డబ్బులు దండుకోవటం, సో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వంలో తెరలేపారు కాబట్టి అయ్యా కొడుకుల్ని వదిలేదు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో చూద్దాం, ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈ కమిషన్ ఏదైతే ఉందో, విద్యుత్ స్కామ్కు సంబంధించి విచారణ చేస్తున్న కమిషన్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అధికారుల్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, పిలిచి మాట్లాడారు. ఎవరైతే ఆ రోజు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి ఉద్యోగులు ఉన్నారో ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళని ఆల్రెడీ పిలిచి విచారించారు. ఇక కేసీఆర్ గారు ఇప్పటి వరకు సహకరించట్లేదు కాబట్టి కోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ తీసుకొచ్చుకున్నారు, అనుమతి తెచ్చుకున్నారు. సో డెఫినెట్గా కమిషన్ ఈసారి వేగంగా విచారణ చేస్తుంది. కేసీఆర్ గారు ఈ విద్యుత్ కుంభకోణంలో అసలు వాస్తవాలు వెలికి తీయక తప్పదు, ఆయన జైలుకు పోక తప్పదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. ప్రస్తుత ప్రభుత్వం సో ఆ రకంగా ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అనేక విషయాలండి, అనేక కుంభకోణాలు, అనేక స్కామ్లు జరిగాయి. గొర్రెల స్కామ్లు కావచ్చు, దళిత బంధు విషయంలో కావచ్చు, ఇలా ఏది తీసుకున్నా సరే, ఏ పథకం తీసుకున్నా సరే అవినీతి రాజ్యమేలింది. సో మధ్యలో ఉన్న వాళ్ళు విపరీతంగా దండుకున్నారు, కేసీఆరే కాదు. సో కేసీఆర్ కింద ఉన్నటువంటి ఇప్పుడున్న మాజీ మంత్రులు కావచ్చు, ఆ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా జైలుకు పోక తప్పదు. అంత భారీ కుంభకోణం, వేల కోట్ల రూపాయల తెలంగాణ సమాజ సొమ్మును కాజేశారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా వినిపిస్తూ ఉంది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా అంత ఘంటాపథంగా అంత బల్ల కొద్దీ అయ్యా కొడుకుల్ని జైలుకి పంపిస్తారంటే వాళ్ళకి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. విచారణ చేసే కొద్దీ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పుడు విధానాలు, కమిషన్లకు కక్కుర్తబడి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేయటం, ప్రాజెక్టులకు సంబంధించి ఆ కాంట్రాక్టర్స్ నుంచి కమిషన్లు దండుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మనం చూసాం, ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సో ఇట్లా అన్నీ కూడా అతి త్వరలోనే అన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అయ్యా కొడుకులు జైలుకు పోక తప్పదు, ఆల్రెడీ కూతురు తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. సో తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించ తప్పదు అని ఒక మెసేజ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్లయింది. చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ.